అది ఓ రహదారి. ఆ దారి పేరు చెబితే ముందుగా గుర్తుకు వచ్చేది ఒకటే మాట, నిత్యం వందలాది మంది ప్రజలు అటు ఇటు రాకపోకలు సాగిస్తూనే ఉంటారు. కానీ ఆ దారిలోనే ఉంది కుర్రకారును ఆకర్షించే మంత్రం. ఇంతకీ ఆ మంత్రం ఏంటనుకుంటున్నారా? అదే రామిరెడ్డి తోట ఒకటో లైన్, కేర్ ఆఫ్ రెడ్ లైట్ ఏరియా. నిత్యం ఈ దారిలో ఎంతోమంది యువకుల దగ్గర నుంచి మాయ మాటలతో బోల్తా కొట్టించే మాయలేడీలు లక్షల రూపాయలు దండుకుంటున్నారనేది పచ్చి నిజం. వీరి ఆగడాలను అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలన్నీ కూడా బెడిసికొట్టాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఆడవాళ్ళ ముందు పోలీసులు సైతం నిస్సాయతగా ఉండాల్సిందే. అయితే ఇక్కడే ఉన్నది అసలైన కిటుకు. తాజాగా గుంటూరు అర్బన్ ఎస్పీ ఆ రెడ్ లైట్ ఏరియాపై డేగ కన్ను వేశారు. ఖబర్దార్, మీ ఆటలు ఇక చెల్లవంటూ హెచ్చరికలు జారీ చేస్తూ నిఘా నేత్రాలను రంగంలోకి దింపి ఆ వీధిలోని ప్రధాన ప్రాంతాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దీంతో ఆ ప్రాంతంలోని పలువురు వేశ్యలతో పాటు మరికొంతమంది పెద్ద మనుషులతో కలిసి ఆ సీసీ కెమెరాలను పెట్టడం ద్వారా వృత్తి కోల్పోతున్నామని భావించారు. అనుకోవడమే తరువాయి, రంగంలోకి దిగిన వారు ఆ సీసీ కెమెరాలను మాయం చేశారు. అసలు ఆ సీసీ కెమెరాను స్థానికులు తొలగించారా లేక దొంగలు దోచుకుపోయారా? మరి స్థానికులు పోలీసులు ఏకమై అక్కడి నుంచి తొలగించారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అసలు ఆ సీసీ కెమెరా ఏమైందని అంత చిక్కని ప్రశ్నగా మారిపోయింది. ప్రధానంగా ఆ దారిలో ముఖ్యంగా వ్యభిచార గృహాలు ఉన్న ఇళ్ల వద్ద కెమెరా కనిపించకుండా పోయింది. అయితే ఉండవలసిన స్థానాలలో నిఘా నేత్రాలు లేకపోవడం ఉండకూడని స్థలాలలో నిఘా నేత్రాలు దర్శనమిస్తున్నాయి. అయితే ముఖ్యంగా స్థానికంగా ఉండే వ్యభిచారులు పోలీసులకు నెలవారీ మామూలు ఇస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఆ సీసీ కెమెరాని తొలగించాలని గుసగుసలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఇది వాస్తవమా లేక అవాస్తవమా అని చూడాల్సిన ప్రశ్నే. ఇంకేముంది, దీంతో ఆ ఏరియాలో వ్యభిచారం మూడు పువ్వులు ఆరు కాయలుగా యథేచ్ఛగా వారి కార్యకలాపాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికైనా పోలీస్ అధికారులు ఆ రెడ్ లైట్ ఏరియాపై నిఘా పెట్టి మరిన్ని నిఘా నేత్రాలను అమర్చి వ్యభిచార కార్యకలాపాలను అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని న్యూస్ ఇండియా టీవీ విజ్ఞప్తి చేసింది. ఇంటి వద్దకి వచ్చా, మీ గ్రామానికి వచ్చా, మీ గ్యాస్ పైన ఎలాంటి ప్రాబ్లం ఉన్నా